హాయ్ అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో బెల్లంతో కలిపి మనం తీపి బొండాలు చేద్దామండి. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా రుచిగా కూడా ఉంటాయండి. లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. మన రెసిపీకి కావాల్సినవి కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి. మనం కప్పు గోధుమ పిండి తీసుకుంటే అరకప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక పావు కప్పు నీళ్లు వేసి బాగా కరిగిద్దామండి బెల్లాన్ని. మనకు ఈ బెల్లం కరిగితే చాలండి, ఇది మనం పాపం కోసం కాదు, దీంట్లో ఇసుక లాంటిది ఉంటుందని మనం ఫిల్టర్ చేయటం కోసమే కరగబెడుతున్నాం. మనం కరిగించిన బెల్లాన్ని ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ బెల్లం నీళ్ళు చల్లగా అయినాక ఈ పిండి వేసి కలపాలి. బెల్లం నీళ్ళు అయితే ముందు చల్లగా అవ్వాలి. మన పాకం చల్లగా అయిందండి మన బెల్లపు నీళ్ళు. ఇప్పుడు దీంట్లో పిండి వేసుకుందాం, గోధుమ పిండి. అలానే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకుందాం. అదే అండి, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ రెండు అదే. ఒక 1/2 టీ స్పూన్ మనం బేకింగ్ పౌడర్ వేసుకుందాం. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా వేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. మనం దంచిన 2 యాలకులు వేద్దాం దీంట్లో. ఇప్పుడు మనం ఇవన్నీ వేసి ఒకసారి కలుపుదామండి బాగా. మీరు బేకింగ్ పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి అండి, అదే బేకింగ్ సోడా అనుకో దానికన్నా కానీ కొంచెం తగ్గించి వేసుకోండి. మనకి పిండి ఇలా లూజ్గానే ఉండాలి, చపాతి పిండిలాగా గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టి 1-10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మనం కొంచెం నెయ్యి వేసి కలిపినాక 1-10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుదాం. మనకు 1-10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారా, పిండి గట్టిపడింది కొంచెం, ఎందుకంటే మనం దీంట్లో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఆ నీరంతా లాగేసింది నాని. ఇప్పుడు దీన్ని ఇంకోసారి కలుపుతాం బాగా గట్టిగా. చూసారా, బాగా ముద్దలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. మనం చపాతీకి ఎంత తీసుకుంటామో అంత చిన్న ఉండలు తీసుకోండి. మనకి కాలే లేకే పెద్దగా అవుతాయండి. ఇప్పుడు అట్లా చుట్టినాక మజ్జికి కత్తితో 1 గంటు పెట్టుకోండి. అలా పెట్టుకొని అన్నీ రౌండ్గా చేసుకొని 1 గంటలు పెట్టుకొని ప్లేట్లోకి తీసుకోండి. చూసారా, అయిపోయినాయండి. మనం ఉండలన్నీ చుట్టి కట్ చేసుకున్నాము మధ్యలోకి. ముందుగానే నేను ఆయిల్ కూడా పెట్టాను డ్రై ఫ్రైకి. ఆయిల్ వేడైందేమో చూద్దాం చిన్న ముక్కేసి. మన ఆయిల్ వేడైందండి, ఇప్పుడు వేసుకుందాం. ముందు హైలో పెట్టుకొని బాగా నూనె కాగినాక తర్వాత సిమ్లో పెట్టి బొండాలు వేయండి. ఇవి తక్కువ మంట మీద కాలనివ్వాలి బాగా ఎర్రరైందాక, అప్పుడు లోపలంతా కూడా బాగా కాలుతుంది గోధుమ పిండి. మన బొండాలు ఒక పక్క వేగిపోయినాయండి, రెండో పక్కకు తిప్పుకుందాం.
మన బోండాలు బాగా వేగిపోయినాయండి, బయటకు తీసుకుందాం వీటిని. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, తక్కువ పీలుస్తుంది. ఇప్పుడు మనం మిగులున్నవి కూడా వేసుకుందాం. పిండి ఇలా మెత్తగానే ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు, అప్పుడే మనకు బాగా వస్తాయి బోండాలు. చూసారా అయిపోయినాయండి మన తీపి బోండాలు, అన్ని ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగుంటుందండి, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మనకి బెల్లం గోధుమ పిండి రెండు బలమేనండి, మంచిగా చేసుకుని తినొచ్చు ఇంట్లో. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.